హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మరో మొక్కతోటి మీ ముందుకు వచ్చేసాను ఇవాళ మొక్క పువ్వుల గురించి అని మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి ఒడి దిస్ ఇస్ మంజు ఇవాళ మనం చూడుస్తున్న మొక్క టెకోమా అండి ఇవి డిఫరెంట్ కలర్స్లో దొరుకుతాయి మనకి రెగ్యులర్గా ఎల్లో కలర్ దొరుకుతుంది అనమాట ఇది ఆరెంజ్ టెకోమా అని కానీ రెడ్ టెకోమా అని కానీ అంటారు చాలా బ్యూటిఫుల్ కలర్ అండి ఇది ఒక రేడియంట్ రెడ్ కలర్ అని చెప్పాలి ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ అన్ని మిక్స్ అయి ఉంటాయి చాలా బుషిగా పెరుగుతుంది ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది టూ అండ్ హాఫ్ టు త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది ఎత్తు ఏమాత్రం పెరగదండి చాలా బుషిగా వస్తుంది అండ్ వీటి కాండం కూడా చాలా పెలుసుగా ఉంటాయి అంటే స్ట్రాంగ్గా ఉండవు అనమాట సో ఎవ్రీ టైం ఇలానే ఎక్కువ పువ్వులు పూస్తాయండి మనకు చూస్తే ఎంత బ్యూటిఫుల్గా గుత్తులు గుత్తులుగా పూసాయి కదా ఇది ఎత్తు పెరగడానికి ఇష్టపడదని అని చెప్పాను కదండి పువ్వులు పూసేయంగానే ఇక్కడ వరకు కట్ చేసేస్తే మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయి అనమాట ఇదిగోండి ఇలాగా ఆ కొత్త చిగుళ్ళు వచ్చి వెంటనే మొగ్గ తొడిగేస్తుంది సో ఎప్పుడు పువ్వులు ఉంటాయి అంటే దీనికి సీజన్ ఉండదు అనమాట ఎప్పుడు అన్ని సీజన్స్లోనూ పూస్తుంది చెట్టు మెయింటెనెన్స్ కూడా ఈజీ అండి జస్ట్ వాటర్ ఇస్తే చాలు మనం దీనికి ఏమీ పెస్ట్ రాదు అలాగే ఫర్టిలైజర్స్ కూడా మనం ఎక్కువ ఏమీ ఇవ్వక్కర్లేదు అనమాట సో చాలా అందంగా ఉంటుంది కూడా ఇది ఈ మొక్క మనకి నర్సరీస్లో కూడా చాలా రేర్గా దొరుకుతుందండి వీటికి ఆ సీడ్స్ ఇంతవరకు రాలేదు కానీ ఇన్ని ఇయర్స్ వరకు ఈసారి నాకు కొన్ని కాయలు అయితే దొరికాయండి నేను సీడ్స్ తీసి పెట్టాను నేను ఒకసారి నాటి చూస్తాను జర్మినేట్ అయితే నేను ఈ సీడ్స్ మీకు షేర్ చేస్తాను మీకు కనుక ఈ ఈ మొక్క కానీ దొరికితే డెఫినెట్గా తెచ్చుకొని నాటుకోండి ఎందుకంటే చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ పువ్వులు పూస్తాయి అన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ లో మెయింటెనెన్స్ చూసాం కదండీ ఇవాళ టెకో మొక్క టెకోమా మొక్క గురించి దాని మెయింటెనెన్స్ గురించి ఇది చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి జస్ట్ మొక్క దొరికేది మాత్రమే కొంచెం కష్టం చాలా రేర్గా దొరుకుతుంది వన్స్ మొక్క దొరికితే బతికించుకోవటం ఈజీ అండ్ దాని తర్వాత మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఇదండి వాళ్ళకి మరో కొత్త మొక్కతోటి మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ దెన్ మంజు సైనింగ్ ఆఫ్ టు ప్రకృతి ఒడి